రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా. యువరాజుత్వము నాయకత్వం కదిలిన దిగమన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి రక్తం. రావాలి జగన్, కావాలి జగన్, అది మన హృదయ నినాదమైంది, మన గుండె చప్పుడైంది. జగన్ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కొన్ని కోట్ల గుండెలు కొట్టుకున్నాయి. మరి మన కల ఫలించిన క్షణాలివి. ఈరోజు మనందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ, రాజన్న రాజ్యం కోసం సిద్ధమైన మనందరి అన్న గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎండిన పొలం వైపు నడవాలని ఆ కాళ్లకు తెలుసు. డొక్క ఎండిన రైతు కళ్లలో మెరుపు చూడాలని ఆ కళ్ళకి తెలుసు. ప్రతి ఊళ్ళో నీరు పారాలని ఆ హృదయానికి తెలుసు. ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఆక్రందన చేయకూడదని ఆ చేతికి తెలుసు. ఒక రూపాయి వైద్యుడు ఒక్కడై వేసిన అడుగు విత్తనమై ఇలా ఈనాడు జన ప్రభంజనమై అశేష జనావళి ఆమోదమైంది. మళ్ళీ అవే అడుగులు ఎన్నో కిలోమీటర్లు దాటి ఎండలేదు వానలేదు, ఒకటే ఆశయం,
అర్ధాంతరంగా ఆగిపోయిన రాజన్న రాజ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఒకవైపు, వంచన కుట్రలు మరొక వైపు వాదిస్తున్న ఒక విజయం ఆ కఠిన స్థితులని పంటిబిగున భరించి వేసిన అడుగులకు ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతోంది మనందరి సమక్షంలో. చేసిన కష్టం ఎక్కడికి పోదు, జనం కోరుకుని వేసిన ఒకే ఒక కేక, రావాలి జగన్, కావాలి జగన్. ఎందుకింత ప్రేమ? మాట తప్పరని, మనమ తిప్పరని, నవరత్నాలని ఈ కొత్త నేల మీద పండిస్తారని, ప్రజల ముఖంలో చిరునవ్వుని చెరగనివ్వరని, ఆరోగ్యశ్రీలో బాగైన గుండెలన్నీ జగన్ గారు మీకోసమే కొట్టుకుంటున్నాయి. ఎడబోయినావు రాజన్న, నీ కొడుకులో నిన్ను చూసుకుంటున్నామని జనం హారతి పడుతున్న ఈ రోజు కొత్త రాష్ట్రానికి శుభ సూచకం. ఆయన నడిచిన ప్రతి అంగుళం సస్యశ్యామలమైంది, ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట నీరు ప్రవహించినది. ఇప్పుడు రాబోతోంది ఆయన రాజ్యం, రాజన్న రాజ్యం. జై హో రాజన్న. ఈ విజయం రాజన్నకే అంకితం, మీ అందరి కరతాళ ధ్వనుల సాక్షిగా. జై హో జగనన్న. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహం గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన స్వాగతం, శుభ స్వాగతం. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం. మైక్ ప్లీజ్. పోలీస్ వాద్య బృందం ద్వారా జాతీయ గీతాలాపన. గౌరవనీయులైన గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. గౌరవనీయులు, గవర్నర్ గారు, నరసింహన్ గారు మన ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. కొద్ది నిమిషాల్లో గవర్నర్ గారికి పుష్పగుచ్చం అందిస్తున్నారు నూతన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవనీయులైన గవర్నర్ గారి అనుమతితో ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నాము. పోలీస్ వాద్య బృందం ద్వారా జాతీయ గీతాలాపన. Thank you.
గౌరవ గవర్నర్ గారికి వీడ్కోలు పనికిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వేదికకు వస్తారు. మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అమూల్యమైనటువంటి అత్యంత విలువైన సందేశం ఉంటుంది వేదిక మీదకు, ప్రధాన వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారిని ప్రధాన వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గవర్నర్. గౌరవనీయులు ఈఎస్ఎల్ లక్ష్మీకాంత్ గారు, మరి ఈ రోజున ఈ క్షణాల కోసమే ఎదురు చూసినటువంటి గుండెలు ఇంకా ఇక్కడ కొట్టుకుంటూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నూతన ముఖ్యమంత్రి సందేశం వినడానికి ఎంతగానో నిరీక్షిస్తున్నాం. కొన్ని వేల కళ్ళు, కొన్ని లక్షల చెవులు ప్రధాన వేదిక వద్దకు. నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2 నిమిషాల్లోనే వేదికకు వస్తారు. గవర్నర్ గారు దయచేసి అందరూ గమనించండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు. గవర్నర్ గారికి వీడ్కోలు పలికిన అనంతరం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వేదికకు వస్తారు. ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాన వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారిని ప్రధాన వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. తమిళనాడు డిఎంకే పార్టీ అధినేత నాయత స్టాలిన్ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారిని ప్రధాన వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. వివిధ మతాల ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. మత పెద్దల ఆశీస్సులు ఆశీర్వాదాల అనంతరం కొన్ని విధాన నిర్ణయ ప్రకటనలు చేస్తారు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. క్రైస్తవ, ముస్లిం, హిందూ మత పెద్దలు ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందిస్తారు. క్లుప్తంగా ఒక్కొక్కరు, ఎక్కువ సమయం తీసుకోవద్దని కలెక్టర్ గారు మనవి చేశారు. టెస్టింగ్. ఆశీర్వచనాల అనంతరం ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనురా. పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందిన సుమతి మనందరికీ పద్యభావం తెలుగు వారందరికీ తెలిసే. ఇప్పుడు ఈ క్షణాలలో
నింగిలో నిలిచిన రాజన్న ఆశీస్సులు పుత్రోత్సాహంతో ఉన్నారన్నది నిజం, నిజం, నిజం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కె చంద్రశేఖర్ గారు, మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అందజేస్తూ పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు సర్వమత ప్రార్థనలు. ముందుగా క్రిస్టియన్ మత పెద్దలచే ప్రార్థన కార్యక్రమం. క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం. పెద్దలు గమనించండి, క్లుప్తంగా ముగించుకుందాము. యెహోవనామోర లాలించెను తన మహాదయను నను గణించెను. అకన్యశల దైనహీనుడగురా దుహాయడెను దని గ్రహించి మని పెడు యెహోవా మోర లాలించెను తన మహాదయను నను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాత్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను యెహోవా నామోర లాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. అతని పెదవుల్లోండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము ఉత్సహించి ప్రార్థించున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును తన పరిశుద్ధ కాలములో నుండి ఆయన ఆలయములో నుండి నీకు ఉత్తరమిచ్చుదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు ఐలట్లు యుగములనాడుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్. బిషప్ తండ్రి గారు ప్రార్థన. పరమండలమందు ఆసీనుడు వై ఉన్న మా గొప్ప దేవ, యుద్ధము యెహోవాదే అని చెప్పి సెలవిచ్చిన రీతిగా నీ దాసులు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షముగా
మీరుండి ప్రభా వారికి ఇచ్చినటువంటి విజయమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమున మరి దేవుని సాక్షిగా, 13 జిల్లాల ప్రజల సాక్షిగా, దేవదూతల సాక్షిగా, మరి మీ ఎదుట నీ బిడ్డ చేసినటువంటి ప్రమాణ స్వీకారమును ప్రభా మీరు అంగీకరించి ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందిన విధానమును బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆపత్కాలములో సహాయము చేయవాడును నేనే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు. పరిశుద్ధ స్థలము నుండి ఆదుకున్నవాడును నేనే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు నాయన. వారి యొక్క పరిపాలనలో ప్రభువా మరి సులువుగా పెట్టి చిక్కులలోను ఉపద్రవములోను పడకుండా పాముల వల్లి వివేకము కలిగి పావురం వల్లి నిష్కపటిలాగా మెళకువ కలిగి జీవించుచు మిమ్ములను ముందుంచుకొని ప్రభువా మీ అందు విశ్వాసముతో ప్రభువా నీ ప్రియబిడ్డ తనకివ్వబడినటువంటి ఆ పరిపాలన దక్షతతో ప్రభువా పరిపాలన కొనసాగించడానికి నాయన కావలసినటువంటి మీ కృపా మార్గమును సరాళము చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాము. వేడుకను చూన్నామునైనా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున సమస్త చీకటి అంధకార శక్తులను బంధించి మీ సన్నిధి మీ ప్రకాశత మీ వెలుగు ప్రభువా నీ దాసునితోనూ దాసుని యొక్క నాయకత్వంతో ఉంచి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని చెప్పి మిమ్మల్ని అడుగుచున్నాము ప్రార్థిస్తూ ఉన్నామునైనా మా గొప్ప దేవ వారిని వారి యొక్క నాయకత్వమును వారి యొక్క తల్లిని కుటుంబస్తులను మరి ఈ యొక్క పరిపాలన విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మెళకువను జ్ఞానాన్ని నడిపింపును దయచేయమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. నరులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పి వాగ్దానం చేసిన మా గొప్ప దేవ ఈ దినమున 13 జిల్లాల నుండి వచ్చినటువంటి దేశ విదేశ నాయకులందరి మీద మీ యొక్క ఆత్మను కృమ్మరించి ప్రభువా ఆత్మ కార్యమును ప్రభువా ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారములో మీరుండి ప్రభువా వారిని మీరు నడిపించినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దీవించండి, ఆశీర్వదించండి, సమయానుకూలముగా కావలసినటువంటి జ్ఞానమును నడిపింపును దయచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. తల్లి కుటుంబస్తులు ప్రభువా వారి కొరకు వారి పరిపాలన కొరకు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆలకించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. నీతిమంతుల ప్రార్థన బహుబలము కలదే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు నాయన. నీ సన్నిధానములో ఉన్నటువంటి నీతిమంతులుగా తీర్చబడిన మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీద ఆలకించి నాయన కావలసిన నూతన బలమును నూతన శక్తిని నూతన నడిపింపును ప్రభువా మీ దాసునికి దయచేసి నాయన తన యొక్క ఆశయాలతో పాటు మరి వీరు కూడా నాయన నూతన పందాల్లో నూతన ఆశయాలతో నాయన ముందుకు వెళ్ళడానికి నాయన కావలసిన మీ కృపా మార్గమును సరళం చేసి మీరే మహిమ పొందమని చేరవచ్చిన వీళ్ళందరినీ దీవించుమని అతి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని దయకు ప్రాపకు కాపుదలకు మిమ్ములను మీ పరిపాలనను అప్పగించుచు ఉన్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నివేద సదాకాలము మీకు మీ కుటుంబానికి మీ నాయకత్వానికి మీతో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. ధన్యవాదాలు. తర్వాత ముస్లిం మత పెద్దలు మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب القبر عذاب النار. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. اللهم إنك عفو كريم تحب العفو عني يا كريم. يا هذا الصمد الذي لم يلد
ولم يولد ولم يكن له كفوا احد يا رحم الراحمين يا رحم الراحمين ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم انا نسالك من خير ما سالك منه نبيك محمد صلى الله عليه وسلم ونعوذ بك من شر ما استعاذك منه نبيك محمد صلى الله عليه وسلم وانت المستعان وعليك البلاء لا حول ولا قوه الا بالله اے اللہ ہمارے سب کے گناہوں کو معاف فرما اے اللہ ہمارے خطاؤں کو درگزر فرما اے اللہ آپ جانتے ہیں ہمارے جگن موہن ریڈی صاحب نے 9 سال سے اللہ یہ ٹی ڈی پی والے نے کتنا ستایا اے اللہ آپ جانتے ہیں ہمارے جگن موہن ریڈی صاحب کو کتنے کتنے مشکلات دیے اے آپ کی کرم سے یہ ہمارے ایس سی ایس ٹی بی سی یہ مسلمانوں کی دعا سے آج جگن موہن ریڈی صاحب نے سیو بن گئے یہ آنکھیں ترس رہے تھے یہ دل بھی تڑپ رہا تھا ہمارے جگن موہن ریڈی صاحب کو سی ایم بنائے اے اللہ ہماری دعا نے تو قبول کیا بہت سارے لوگ عمرہ بھی کیے اے اللہ بہت سارے لوگ حج بھی کیے جگن صاحب کے لیے اے اللہ میں بھی عمرہ کو جا کے آیا اے اللہ آپ کے کرم سے مکے والے نے ہماری دعا سنا ہمارے جگن موہن ریڈی صاحب کی حفاظت فرما اے اللہ ہماری وجی اما کی حفاظت فرما ان کے بال بچوں کی بیوی بچوں کی حفاظت فرما ہمارے صاحب کے بال بال کی حفاظت فرما اے اللہ ان کی حکومت میں سارے اللہ مشکلات کو دور فرما اے اللہ سارے مسلمانوں کی سارے ایس سی ایس ٹی بی سی بھائیوں کی تکلیفوں کو دور فرما یہ چندر بابو نائیڈو کے زمانے میں 5 سال سے بارش نہیں ہے مولا ہمارے جگن موہن ریڈی صاحب کے زمانے میں آپ جانتے ہیں راجہ صاحب نے انہوں کیسا تھے بارشیں پڑی میرے مولا اسی طرح ہمارے جگن موہن ریڈی صاحب کے زمانے میں خوب بارشیں برسا کن فیا کن کے مالک ہمارے جگن موہن ریڈی صاحب کے بارش میں خوب بارشیں برسا اے اللہ ان کے اللہ ایسا سکون امن جیسا عمر رضی اللہ تعالیٰ ان کی خلافت کیے ایسے خلافت ہمارے جگن موہن ریڈی صاحب کو عطا فرما اے اللہ ہمارے دعا کو رد نہیں کرنا مالک اے اللہ اسی طرح ہمارے تلنگانہ کی شان ہمارے چندر شیکھر راؤ صاحب نے حیدرآباد کی شان چندر شیکھر راؤ صاحب نے یہاں بیٹھے ہوئے ہیں اے اللہ ان کی پل پل کی حفاظت فرما ہمارے چندر شیکھر راؤ صاحب نے ہمارے جگن موہن ریڈی صاحب کو ساتھ دے کر اسپیشل اسٹیٹس ہم کو دلانے کی اللہ ان کے دل میں توفیق ڈال دے ان کے دل میں توفیق ڈال دے میرے مولا ہمارے سالین صاحب نے یہاں آئے ہوئے ہیں ہمارے مہمان بن کر اے اللہ ان کو یہ بات سی ایم کرسی میں بھی بٹھا دیں اے اللہ ہمارے سارے مہمان لوگ جگن صاحب کو دعائیں دیں ہمارے سارے لوگوں کی دعا سے اپنے کرم سے ہمارے جگن صاحب کی پل پل کی حفاظت فرما ہمارے جگن صاحب یہ آخری دعا ہے 15 سال سی ایم بنے 20 سال سی ایم بنے انشاءاللہ تعالی آمین آمین ثم آمین صلی اللہ تعالی علی خیر خلقہ نور شبیبنا شفیعنا مولانا محمد وعلی آلہ اصحابہ اجمعین برحمتک یا ارحم الراحمین والحمد للہ رب العالمین హిందూ మత పెద్దలు మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఓం రాజాధిరాజాగ ప్రసజ్య సాహినే నమా వజం వే శ్రవణాజ బృణ్మహే సమే కామాన్ కామకామా యమశ్చం కామేశ్వరాయ శ్రవణాధ దాదు కుబేరాయ వే శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయో ఓం తత్ ఆత్మా ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం దత్తు నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు శతమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాన యోగ్యత అనుగ్రహం కటాక్ష సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు
తెలంగాణ ముఖ్యమంత్రి. డిఎంకే నేత స్టాలిన్ గారు అభినందనలు తెలియజేస్తారు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అందరికీ నమస్కారం, అనేవరకుం వనకం, కంగ్రాచులేషన్ టు జగన్, ఆల్ ద బెస్ట్, మై విషెస్ టు లివ్ అప్ టు యువర్ ఫాదర్ లెగసీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారు, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. కొద్ది క్షణాల క్రితమే రాజ్యాంగబద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి సర్వమత పెద్దల ఆశీస్సులు స్వీకరించి మీ అందరి ప్రేమ అనురాగం ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాలలో, దేశంలో, ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తున్నదని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగినటువంటి అభినవేశం, శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం మీకు ఉందని గత 9 సంవత్సరాలలో మీరు ప్రస్ఫుటంగా నిరూపించారు. వయస్సు చిన్నదైనా మీకు ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ కాలంలో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక మాట, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇప్పుడు మనం చేయవలసింది ఖడ్గచాలనం కాదు, కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టాలి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100% జరిగి తీరాలి మీ ఆధ్వర్యంలో జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కృష్ణానదిలో మనకు సమస్యలున్నాయి, అక్కడ లభించే ఒక్కొక్క నీటి బొట్టును ఒడుపుగా, ఉద్దికగా, ఓపికగా ఉభయ రాష్ట్రాల వాళ్ళం కలిసి వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ కర్తవ్య నిర్వహణలో
అవసరమైనటువంటి అండదండలు, సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం, అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసి నాన్నగారి పేరు నిలబెట్టి అద్భుతమైనటువంటి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని, ఇంతకుముందు మత పెద్దలు దీవించినట్టుగా ఒక్క టర్మ్ కాదు కనీసం 3-4 టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తూ నేను విరమిస్తాను. ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం ఆ క్షణం వచ్చేసింది. ఎడిగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం మనందరి కోసం. తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నా ఉన్నారు. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు గత 9 సంవత్సరాలుగా ఒకటిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి పేరు పేరులో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా రేపొద్దున పక్క రాష్ట్రమైన తమిళనాడుకు దేవుడి ఆశీస్సులతో రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ స్టాలిన్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా 2 చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటా ఉన్నాను అందరికీ. పదేళ్లగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశాను. పేదలు ఆ మధ్య తరగతిలో అలమటిస్తూ ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను.
అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ కూడా ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కూడా కనిపించే విధంగా, ప్రజల ప్రతి కష్టాన్ని కూడా తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రభుత్వాల మాదిరి, గత పాలకుల మాదిరి పేజీలకు పేజీలు, బుక్కులకు బుక్కులు తీసుకురాలేదు మేనిఫెస్టోలు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనతో తీసుకొని రాలేదు మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో అన్నది ఒక చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకొని రాలేదు మేనిఫెస్టోను. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళిక అని అంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో మన కోసం ఏం చేస్తాడు అన్న సంగతులు ప్రజలకు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఆ గుర్తుండేట్టుగా ప్రజలకు అనుక్షణం అది కనిపించేట్టుగా కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చాను, మీ కళ్ళ ముందు పెట్టాను. ఆ మేనిఫెస్టోను ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక మాట ఇస్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోలో చెప్పిన, ఆ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశంలోనూ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావిస్తాను, మేనిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోనే ఒక ఊపిరిగా ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదే మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ నవరత్నాల్లో మీ అందరికీ కూడా మాటిచ్చినట్టుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశం గురించి నేను ఇవాళ చెప్తాను. ఈరోజు ఆ అవ్వ తాతల కోసం, ఆ అవ్వ తాతల ఆశీస్సులు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునేందుకు ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు మనం చూశాం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే 4 సంవత్సరాల 10 నెలల కాలం మన కళ్ళ ఎదురునే కనిపించింది. ఆ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ అవ్వ తాతలను, అవ్వ నీకు పెన్షన్ ఎంతవ్వా అని చెప్పి అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట 1000 రూపాయలు అని చెప్పి కనిపించే మాట. కొందరు అవ్వలైతే అది కూడా వచ్చేది కాదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతా ఉన్న పరిస్థితులు. ఆ ప్రతి అవ్వకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు కేవలం ఎన్నికలు 2 నెలలు మాత్రమే ఉన్నాయి అన్నంత వరకు పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో, నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ గా
వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వతాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. తాతల కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం 2,250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. రేపు సంవత్సరం 2,500 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాత సంవత్సరం 2,750 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాత సంవత్సరం 3,000 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ ఉప తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవాళ రెండు చేతులు జోడించి పేరు పేరున ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి అవ్వను ప్రతి తాతను ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటా. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అనంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మళ్ళీ 15 ఆగస్టు వచ్చేసరికి అంటే ఇవాళటి నుంచి కేవలం 2.5 నెలల కాలంలో 15 ఆగస్టు వచ్చేసరికి అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా 400,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5,000 రూపాయలు జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం, ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5,000 రూపాయలు జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్కు కూడా 5,000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథం ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్లకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ 400,000 ఉద్యోగాలు కూడా అక్షరాల 15 ఆగస్టు కల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అదే 15 ఆగస్టున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము.
నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబర్ మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి నాడు 2 అక్టోబర్ కల్లా పూర్తిగా 1,60,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మంది మీ పిల్లలే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇల్లు స్థలం కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా, నవరత్నాల్లోని ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. లంచాలు ఉండవు. రేషన్ కార్డు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. పెన్షన్ కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచం అనేదే లేకుండా, రికమెండేషన్కు తావే లేకుండా, మీలో ఏ ఒక్కరికి ఏ అవసరం ఉన్నా 72 గంటల్లోనే మీకు సాక్ష్యం అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ఇదొక్కటే కాదు, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పి, అందరికీ వచ్చేలా చేస్తాము అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 6 కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు, అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో, ఏ కాంట్రాక్టర్లో అవినీతి జరిగిందో, ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో, ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు పనులు అన్నీ కూడా
పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్ట్లను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ వారు గతంలో చేసిన విధంగా ఆ టేలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండిషన్స్ ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ను తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరనే పెడతాను, ఈ కాంట్రాక్ట్ లో ఇంత లంచాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని గత ప్రభుత్వం అని, అది మీ ముందరకు తీసుకొచ్చి మీ ముందర పెడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్ట్లలో ఎక్కువ మంది పాల్పంచుకునేట్టుగా చేస్తూ ఆ కాంట్రాక్ట్లలో 20% మిగిలితే 15% మిగిలితే ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరే చూపించి మీకే చూపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవడికి తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతే కాదు, ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2.65 రూపాయలకు 3 రూపాయలకు యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా యూనిట్ అక్షరాల 4.84 రూపాయలకి ఇవ్వాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థ లేకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగకోకుండా వ్యవస్థ లేకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్ట్లను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతారు. ఆ అపాయింట్మెంట్ అడిగి ఆ చీఫ్ జస్టిస్ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జి విద్య జడ్జిని తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్కు చైర్మన్గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా ఏ రకమైన మార్పులు చేసినా అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకోకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు, ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5 చూసినా మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు, మిగిలిన ఎవరూ కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళని ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళ రాత్రులుంటాయి.
వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దావా చేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ప్రజలకు పక్కాగా రావాల్సిన వేవి కూడా ప్రజలు దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ దీవించినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాలేకపోయినా కూడా నన్ను ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరి చల్లని దీవెనలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశీర్వదించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మడమ తిప్పని వైనం మనం ప్రత్యక్షంగా వీక్షించాం. గుమ్మాలకు పారాణి తమిళనాడు డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారికి, తమిళనాడు డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారికి, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెమెంటోను అందజేస్తారు. ఇప్పుడు జ్ఞాపికలు అందిస్తారు తమిళనాడు అధ్యక్షులు స్టాలిన్ గారిని దుష్టాలువతో సత్కరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జ్ఞాపికలు అందించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారిని దుష్టాలువతో సత్కరిస్తున్నారు. పల్లో నీ పేరు వాడబాడలో తీకోరు, పల్లె పల్లెలో పాపము నీ వని పొడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదవరు నిన్న పేదవరు, ఆ పేదవరు
తెలంగాణ మంత్రివర్యులు కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించారు. పల్లెలు